స్వామిన్ స్తంభాకృతే దేవ నరసింహ నమోస్తుతే ఉర్వీం త్వమురవరాం కర్తుం ఉత్తిష్ఠ జగదీశ్వర మందానిలామఘవదర్చిత సంచరంతః మందార పుష్పలతికాః పరినర్తయంతి సౌందర్య భూమిరభిభాతి విభాతరేఖ స్తంభాకృతే నరహరే తవ సుప్రభాతం కళ్యాణకారిణి కటాక్షకళానుసృష్ట కందర్ప విభ్రమరసే కరుణాయతాక్షి శ్రీమన్ నృసింహ విపులాంక విరాజమానే లక్ష్మి త్రిలోకవరదే జహి యోగ నిద్రా బద్ధాంజలిః పురతయేష హి వైనతేయః శుద్ధః ప్రపన్నతమయేష నిశాటసూనుః సిద్ధాశ్చ దేవ భజనాయ తవాగతాప్తే. ఇది శ్రీకరము శుభకరము అయిన దివ్య స్వరూపుడైన శ్రీ స్తంభ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం. నారసింహతత్వానికి ఇదొక ప్రత్యక్షమైన ఉదాహరణగా నిలిచే పుణ్యస్థలి. కర్ణాటకలోని లక్ష్మీ నరసింహ క్షేత్రాలన్నిటిలో విశిష్టమైన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఒక స్తంభంలో స్వయంభూగా ఉద్భవించిన స్వామివారు సతీసమేతుడై శాంత స్వరూపుడై దర్శనమిస్తూ పూజలందుకుంటూ ఉన్నారు. మహామహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రం దర్శనభాగ్యం పొంది స్వామిని ఉపాసించే భక్తులకు సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలు లభిస్తాయి. ధర్మరక్షణ కోసమై శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించారు. నరమృగ రూపంలో తన భక్తులను కాపాడడానికి అవతరించిన అద్భుత రూపమే శ్రీ నరసింహావతారం. భక్త ప్రహ్లాదుని మాటలను నిజం చేయడానికి స్తంభాన్ని పగలగొట్టుకుని ప్రత్యక్షమైన కారణంగా ఈ స్వామి స్తంభ నృసింహస్వామిగా స్తంభ నరసింహస్వామిగా పేరు పొందాడు. పురాణకాలంలో స్తంభం నుండి ఆవిర్భవించిన ఉగ్ర నరసింహుడు ఈ కలియుగంలో స్తంభంలో స్వయంభూగా ఉద్భవించి శాంతస్వరూపుడై భక్తజనావళికి దర్శనమిస్తున్న శ్రీ స్తంభ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపుర జిల్లా బాగేపల్లి తాలూకా బిల్లూరు గ్రామంలో ఉంది. బిల్లూరు గ్రామం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి బెంగళూరు విమానాశ్రయం కేవలం 1.5 గంటల వ్యవధి ప్రయాణ దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులు ఇక్కడికి రావాలంటే అనంతపురం జిల్లా హిందూపురం నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరం మాత్రమే. బిళ్ళూరు గ్రామం చిన్నదైనా శ్రీ స్తంభ లక్ష్మీ నరసింహస్వామి దివ్య సాన్నిధ్యంలో ఉన్న కారణంగా దేశంలోని ఆస్తిక జన సమూహానికి చేయెత్తి పిలుస్తూ స్వాగతం పలుకుతూ వాసికెక్కింది. మహామహిమాన్వితమైన ఆలయాల సమాహారమైన బిల్లూరు ఆధ్యాత్మిక కేంద్రంగా ధార్మిక ధామంగా రూపొందుతోంది. మన రాష్ట్రంలోని నరసింహ భక్తులు కదిరి నరసింహస్వామిని దర్శనం చేసుకున్న అనంతరం అక్కడి నుండి నేరుగా బిల్లూరు వెళ్లి ఈ స్తంభలక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని కూడా సందర్శించుకుని కృతార్థులవుతున్నారు. ఈ కదిరి పట్టణం నుండి బిళ్ళూరు గ్రామానికి కేవలం 40 కిలోమీటర్ల దూరం. నా పేరు శ్రీనివాసులు. మాది కదిరి అనంతపురం జిల్లా. ఇక్కడ దేవస్థానానికి మేము వస్తాము. బిళ్ళూరు దేవస్థానం చాలా బాగుంది. ఈ గుడిని ఒకసారి చూసిన వాళ్ళు రెండోసారి మళ్ళీ వస్తామనుకుంటారు సార్. ఖచ్చితంగా అంతా ఇక్కడ చాలా పవిత్రం ఉంది సార్. చాలా అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సార్. ఈ చుట్టుపక్కల ప్రాంగణము వారే కాకుండా ఈ చిక్కుబళ్ళాపూరుకు మాత్రమే సంబంధించిన స్వామి కాదు ఇక్కడ. కనుక సాక్షాత్తు ఆయన గరుడారూఢుడై వచ్చినటువంటి ఆ స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడంటే ఈ మొత్తం ఈ జిల్లానే కాకుండా ఈ ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రమే కాకుండా ఈ ప్రజలందరినీ కూడా ఈ భక్తాదులందరినీ కూడా ఆయన బ్రోచడానికే వచ్చారు. కనుక ఆనాడు ప్రశాంత చిత్తుడైన తర్వాత ప్రహ్లాదుని స్థుతిని పొందిన తర్వాత ప్రశాంత చిత్తుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామిగా ఇక్కడ కొలువబడు
మాట్లాడుతున్నాడు కాబట్టి, అలాగే మనందరము కూడా చేత కూడా స్తుతింపబడి ఆ స్వామి మరొక్కసారి మనందరినీ కూడా శాంత చిత్తుడై శాంతాకారం భుజగ శయనం అన్నట్లుగా ఆ పరమేశ్వరుడు ఆ లక్ష్మీ నృసింహస్వామి మనందరినీ బ్రోచుగాక అని ఒక్కసారి ఆకాంక్ష చేస్తూ జయోస్తు పలుకుతున్నాను. జయోస్తు, జయోస్తు, జయోస్తు. బిళ్ళూరు కొండ మీద వెలసిన శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొంతకాలం పాటు నిరాదరణకు గురైంది. అటువంటి సందర్భంలో ధర్మరక్షణార్థమై భక్తులను ఉద్ధరించడానికై ఇక్కడ వెలసిన శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణకై నడుం కట్టినవారు శ్రీ కోడూరు రామమూర్తి దంపతులు. తాను పుట్టి పెరిగిన బిళ్ళూరు గ్రామం అంటే రామమూర్తి గారికి ఎంతో అభిమానం. ఈ ఊరి పట్ల వారికి అపారమైన ప్రేమ. వీరు కాలేజీలో చదువుకుండగా జరిగిన ఒక సంఘటన వారి మనసులో భక్తి బీజంగా మొలకెత్తి తరువాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధరణకి ప్రేరేపించింది. అదేంటంటే, ఒక్కరోజు నేను కాలేజీ చదివే రోజుల్లో బస్సుకొని బస్ స్టాప్కి వచ్చాను, బిళ్ళూరు బస్ స్టాప్కు వస్తే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఆ బస్సులో దిగుతూ ఈ నరసింహస్వామి గోపురం అన్నీ ఎండకు గాలికి వానకు అంత అన్నీ ఎక్స్పోజ్ అయ్యి అన్నీ పడిపోయింది. అది చూసి ఈ ఊర్లో హిందువులు ఉన్నారా లేదా అని అడిగారు. ఎందుకు అలా అడుగుతున్నారని నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోతే వాళ్ళు, ఈ గోపురము దేవాలయం గోపురము అందరికీ కనబడేట్టుగా అంత ఎత్తులో ఉంది, అంత శిథిలావస్థ అంతా శిథిలమైపోయింది, స్వామివారి ఇది ఆ స్తంభం కూడా అన్ని గాలి వానకు ఎండకు అన్నీ ఎండుతున్నాయి, సో దాన్ని పట్టించుకునే నాథుడు ఎవరు లేరా అని అడిగాడు. అడిగితే అది అయితే అప్పుడు నేను ఇంకా స్టూడెంట్, నాకేమీ నా చేత కాదు, చాలా సిగ్గుతో తల ఉంచుకున్నాను. కాలేజీ చదువులు అయిపోయాయి, తర్వాత ఉద్యోగాలకు చేరాను. చేరినా కానీ నాకు ఆర్థిక స్తోమత లేదు. అయితే ఈ దేవాలయాన్ని భద్రపరచాలని మంచిగా జీర్ణోద్ధారం చేయాలని మనసులో బాగా నాటుకుపోయింది నాకు. అందువల్ల నేను ఎక్కడ గల్ఫ్లో పనిచేశాను, తర్వాత ఆస్ట్రేలియాలో పనిచేశాను. గత 26 ఏళ్ళుగా ఆస్ట్రేలియాలో ఉన్నాను. దేవుడు నాకు ఆర్థిక స్తోమత ఇచ్చినప్పుడు చేయాలని ఉండింది. అప్పుడు సరే మనం ఈ గోపురం అన్న ఒకటి కట్టిద్దాము అని దాన్ని సంకల్పించి దాన్ని ప్రారంభించాను. అయితే పాత గోడలు అన్నీ కూడా తనకు తానే అన్నీ పడిపోతున్నాయి అన్నీ కూడా. సో అది కొత్త గోడలతో కొత్త నిర్మాణమే కావాల్సి వచ్చింది. అయితే పని ప్రారంభించాక నేను ఆపడానికి నాకు మనస్సు నిలవలేదు. ఆ దేవుడు కూడా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, అలాగే నాకు ఆ శక్తిని ఇచ్చాడు. సుమారు 500 ఏళ్ల కిందట శ్రీకృష్ణదేవరాయలు మన పెనుగొండ రాజధానిగా పాలిస్తున్నప్పుడు ఇక్కడ విద్యారణ్యపురం తన గురువు గారి దగ్గరికి వెళ్ళేవారట. ఇక్కడ బస చేసి ఈ స్వామివారి సేవ చేసుకుని వెళ్ళేవారట. వాళ్ళు ఈ కళ్యాణ మంటపం మాత్రం శ్రీకృష్ణదేవరాయలు జీర్ణోద్ధరించారని ఒక చరిత్ర ఉంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అంతా శిథిలమైపోయింది, అన్నీ ఇదైంది. అందుకని ఇక్కడ రావటానికి కూడా త్రాగటానికి నీళ్లు కానీ అన్ని రాళ్ళు ముళ్ళు అన్నీ ఇలా ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా మన కాంక్రీట్ రోడ్స్ వేయించాను, చెట్లు నటించాను, తర్వాత బోర్వెల్స్ నీళ్లు వాటర్ అన్నీ కూడా ఒక సెక్యూరిటీ అన్నీ కల్పించే శక్తి నాకు దేవుడిచ్చి దీన్ని చేస్తున్నాను. ఆ ప్రేరణతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ స్వామివారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అని నా నమ్మకం. శ్రీ రామమూర్తి గారు ఈ ఊరికే కలశంలా ఉన్నప్పటికీ శిథిలావస్థలో ఉన్న ఆలయ జీర్ణోద్ధరణ చేయాలనే సంకల్పం వహించి దానిని ఆచరణలో పెట్టారు. దేవాలయ జీర్ణోద్ధరణ అంటే అది ఒక ధార్మిక విధి విధానాలకు ఏమాత్రం చేటు జరగకుండా నిర్వహించవలసిన సున్నితము సుదీర్ఘము అయిన కైంకర్యం. లెక్కలేనంత ధనం కావలసి వస్తుంది. స్థానిక ప్రజలు, ప్రభుత్వాల సహకారం కూడా అవసరమవుతుంది. వీటన్నిటికంటే ఎక్కువగా అపారమైన భక్తిశ్రద్ధలు, కఠినమైన పరిశ్రమ అవసరమవుతాయి.
వీటన్నిటికీ వెరవకుండా దేవాలయ కైంకర్యానికి కంకణం కట్టుకున్నారు ఆయన. శ్రీరామమూర్తి కార్యదీక్షా తత్పరత కారణంగా శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునరుద్ధరింపబడి అనుదిన ప్రవర్తమానమవుతున్నది. శ్రీ స్తంభలక్ష్మీ నృసింహదేవతా ప్రీత్యర్థం యథాశక్తి యథోపచార పుష్పార్చన హారతి పూజాంచ కరిష్యే ఆదౌ ద్వివిధ పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి ధ్యానం చ కరిష్యే తదంగ కలశారాధనం చ కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్థ్య. ఈ క్షేత్రానికి సప్త నదులు సప్త సముద్రాల నుండి పవిత్ర జలాలను తెప్పించి ఇక్కడ సంప్రోక్షించి శుద్ధి చేసి పునరుత్థాన పునఃప్రతిష్టా కార్యక్రమాలు నెరవేర్చడం జరిగింది. ఈ ధార్మిక విధి విధానాల ఆచరణలో ప్రఖ్యాత గాయకులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ నటులు దర్శకులు తనికెళ్ల భరణి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ లాంటి భక్తజనం పాల్గొని తరించారు. శుద్ధీకరణ పునరుత్థానాల అనంతరం ఆలయ దర్శనార్థం వేంచేసే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. తాము చేస్తున్న ఈ పుణ్యకార్యాలకు కావలసిన స్ఫూర్తి లభించడానికి మూల కారణం తమ తల్లిదండ్రులేనని భావిస్తున్నారు శ్రీ కోడూరు రామమూర్తి గారు. మా తల్లిగారు కోడూరు ముత్తైదమ్మ గారు, శివశర్మ గారు మా తండ్రి గారు, వాళ్ళ ఆశీర్వాద బలంతో ఈ బృహత్ ప్రణాళిక అంటే ఇంత జీర్ణోద్ధార ప్రణాళికను నేను చేయగల శక్తి వచ్చిందని నా నమ్మకం. ఇందులో భాగంగా మా తల్లి కోడూరు ముత్తైదమ్మ గారు వారే సొంతంగా రామకోటి వ్రాసినారు. రామకోటి వ్రాసి రాముల వారి గుడి కట్టించి ఆ రామకోటి పుస్తకాలను బ్రహ్మపీఠంలో పెట్టాలని వారి కోరిక అన్నమాట. ఆ కోరిక తీర్చేందుకు ఆ రామాలయం కూడా కట్టించాను. సో అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి. ఇంకా దాని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ముందు ముందు స్వామి ఎలా జరిపించుకుంటారో చూద్దాం. దేవాలయ ప్రాంగణ నిర్మాణం దూరదృష్టితో చేయడం వలన ఇక్కడికి వచ్చే భక్తులకు తగినటువంటి సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ఈ క్షేత్ర దర్శనార్థమై వచ్చే భక్తులకు బాగేపల్లి నుండి బస్సు సౌకర్యం ఉంది. స్వంత వాహనాలలో వచ్చేవారికి నేరుగా దేవాలయం దగ్గరికి రావడానికి తగిన విధంగా రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ మహాద్వారంలో నుండి లోపలికి ప్రవేశించగానే కనపడే విధంగా కుడివైపున శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం జరుగుతున్నది. అక్కడి నుండి ముందుకు వెళితే ఎడమవైపున విఘ్న వినాశక వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రక్కనే నవగ్రహ మంటపం కూడా ఉంది. వీటన్నిటినీ మించి ఆలయానికి కలశప్రాయంగా స్థాపించినటువంటి 40 అడుగుల ఎత్తైన అత్యంత భవ్యమైన శివుని విగ్రహం, 32 అడుగుల ఎత్తైన బృహత్ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం భక్త సమూహాలను బహుదూరం నుండే ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్టుగా నిలబడి ఉంటాయి. రేగే బిళ్ళూరు ధూళి హరిపద రజమై సాగే ప్రజభూ సమేత శ్రీనివాస రథమై రేగే బిళ్ళూరు ధూళి హరిపద రజమై సాగే ప్రజభూ సమేత శ్రీనివాస రథమై ఇక్కడి ప్రత్యక్ష దైవం నాగదేవత. అందుకే ఆదిశేషుడిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే లక్ష్మీదేవి ప్రతిష్ఠాపన చేయించడం కూడా జరిగింది. ఈ కొండకి క్రింది భాగంలో ఉత్తరం వైపున చోళుల కాలం నాటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. 1300 సంవత్సరాల నాటి ఈ పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిదినం ఎంతోమంది భక్తులు ఇష్టకామ్యార్థ సిద్ధికై వేంచేస్తూ ఉండడం ఇక్కడి విశిష్టత. ఇక్కడ భూ సమేత భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాపన జరిగింది. ఇది
శివగంగ శృంగేరి స్వామి మహాస్వామి వాళ్ళు వచ్చి ప్రతిష్ట చేసి కుంభాభిషేకం అంతా చేశారు. ఇక్కడి మరో విశిష్టత ఏమిటంటే, భక్తులకి అభయమిచ్చి కోరికలు ఈడేర్చే బయలాంజనేయ స్వామి. బయలాంజనేయ స్వామి వారి దేవాలయం ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ నృసింహ క్షేత్రంలో ఈ కాంపౌండ్లోనే ఉన్న దేవాలయం ఇది. లోకల్ పీపుల్ వాళ్ళందరికీ కూడా ఈ స్వామివారి పైన చాలా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంతోమంది మెంటలీ రిటార్డెడ్, అంటే భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ ఏవో పట్టినాయని ఒక గ్రహగతుల వల్ల సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ స్వామికి ఇక్కడ వచ్చి ఈ స్వామి సేవ చేసుకుని వాళ్ళకు ఎంతోమందికి మేలయ్యిందని అది ఒక చాలా గొప్ప నమ్మకం ఉంది జనంలో. కాబట్టి ఈ దేవుడు, ఈ ఆంజనేయ స్వామి, బైలాంజనేయ స్వామి అందరినీ అలా కాపాడుతున్నాడు అని ఒక చాలా ప్రసిద్ధికి ఎక్కింది. చుట్టూ ఈ బైలాంజనేయ స్వామి అనేదానికి బట్ట బయలుగా ఏవి గోడలు లేకుండా చుట్టూ గోడలు ఏది కట్టినా కానీ తనకు తానే పడిపోయేవి. అంట ఎన్నోసార్లు కట్టినారు, అన్నీ పడిపోయినాయి. అందుకని ఇలాంటి కాలం స్ట్రక్చరు చేయాలని. సో మేము వచ్చే నెక్స్ట్ ప్రాజెక్టు ఇంకా కొన్ని నెలల్లోనే ప్రారంభిస్తాము. ఈ ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఒక మంటపం 20 అడుగుల ఎత్తులో కట్టి ఆ మంటపం పైన శ్రీరాములు ఆంజనేయుని ఆలింగనం విగ్రహాలను 21 అడుగు అన్నమాట. ఆ విగ్రహాలు కూడా అవి చేయాలని ఒక సంకల్పం ఉంది. ఇంకొకటి భజన మందిరం కూడా ఇందులో కట్టాలని ఈ భాగంగా చేయాలని ఉంది. ఈ అన్ని దైవ సన్నిధానాల మధ్య సర్వోన్నతుడై పూర్వాభిముఖంగా వెలసి భక్తులను సర్వదా కాపాడుకుంటారు శిష్టరక్షకులైన శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామివారు. నరసింహపదం వరమంత్రమిదం భయవిఘ్నహరం భవభావహరం తవ నామ వదామి సదా మనస శరణాగతమేవ విలోకయమా. వినారపదేన హి జీవగణం ప్రథితం హృది సంస్థిత సింహమితి స్ఫురితం తవ రూపమహో మధురం మమ జీవపదం హర సకృపయ. సుమారు 16 అడుగుల ఎత్తైన స్తంభంలో స్వయంభువై ఆవిర్భవించిన నరసింహస్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు నలుమూలల నుండి తండోపతండాలుగా వస్తున్నారు. జీర్ణోద్ధరణ అనంతరం దేవాలయం తన పరిణత స్వరూపంతో మరింతగా భక్తులను ఆకర్షిస్తూ ఉన్నది. జీర్ణోద్ధరణ సంపన్నం అయిన తరువాత దేవాలయంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక ధార్మిక పండితుల చేత హోమాలు, యాగాలు, దోష పరిహార పూజలు జరిపించారు శ్రీరామమూర్తిగారు. ప్రతి సంవత్సరం స్తంభ నరసింహస్వామి మరియు భూదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా అశేష భక్తజన సందోహం మధ్య నయనమనోహరంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఉచిత సామూహిక వివాహాలు కూడా జరుపుతారు. Ah!
ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీత సావిత్రీ మాంగళ్యం తంతునా నేన లోక రక్షక హేతునా కంఠే బత్నామి సుభగే రక్షమామ్ భువనత్రయం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. రామ్మూర్తి గారి కృషి, పట్టుదల, ఇష్టం, భక్తి వీటి వల్ల ఇవాళ ఇంత కిక్కిరిసిన జనసాంద్రత నిజంగా చూస్తుంటే, ఒక్కటే వ్యక్తి, ఒకటే శక్తి, ఒకటే భక్తి ఇవాళ ఈ దేవాలయం ఇంత వైభవంగా జరగడానికి కారణం అది పూర్వజన్మ సుకృతం. ఇవాళ ఇంత జనం ఉన్నారంటే ఇంకొక 5 ఏళ్లకి ఇక్కడికి రావాలంటే మరి తిరుపతిలాగా అయిపోతుందేమో, ఇది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. శ్రీ రామమూర్తి రాధా దంపతులకు లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులు శతథ సర్వథ ఎప్పుడూ ఉండాలని. ఎందుకంటే ఎక్కడో జీర్ణదశలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని గత 2-3 సంవత్సరాలుగా ఎవరి దగ్గర ఒక్క పైసా యాచించకుండా ఇంత అత్యద్భుతమైనటువంటి ఒక క్షేత్రంగా తీర్చిదిద్దిన ఆ పుణ్యం వారికి, వారి కుటుంబానికే మాత్రం కాకుండా మనందరికీ కూడా పంచాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాడు ఏర్పాటు చేశారు. వయసులో చిన్నవాడు నా సోదరుడు కాబట్టి చిరంజీవ అని చెప్తూ, హే కామిని కామితాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవా సదానందముందింపడెందంబునన్ ఎందున్ విచారంబులేమి వచోగోచరాగోచరత్వం పునూహింపనేనైతియో దేవా జగన్నాథ జగన్నాథ. ఈ రీతి కన్నార మున్నే ఋషుల్ నిన్ను కన్నార కన్నారు నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా భవ్య యోగీంద్ర సాంద్రాధర కాంక్షితైకాంత సంసేవన భావనాతీత రంగతరంగాంతరంగ నమో రుక్మిణీ సంగ హే పాండురంగ హే లక్ష్మీ నృసింహ నమస్తే 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 నమః. అటువంటి భాగవతంలో పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆఖ్యానం నరసింహస్వామి వారి యొక్క అవతార ఆవిర్భావ ఘట్టం. నరసింహావతారం ఎందుకు వచ్చింది అనేటటువంటి కథ వెనక ఉన్నటువంటి విశేషాలని తెలుసుకున్ననాడు మనుష్య జన్మ ఉద్ధరణ పొందుతుంది. అన్యేన సింధు తనయాం అవలం వ్యతిష్ఠన్ వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం పొందడానికి భక్తులు 64 మెట్లు ఎక్కి రావలసి ఉంటుంది. ఈ 64 మెట్లు 64 కళలను సూచిస్తాయి. ఈ మెట్లెక్కి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దివ్యానుగ్రహం తప్పక లభిస్తుంది. 1200 సంవత్సరాల పురాతన దేవస్థానము. ఇక్కడ 16 అడుగుల స్తంభము స్వయంభూ వెలసి ఉన్నది. అక్కడ దాని మీద శంకుచక్రములో స్వయంభూగా వెలిసి ఉన్నవి. ఈశ్వరుడు మరియు ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి కళాకృతి ఖండంలో చెక్కబడినవి. మరియు శ్రీ భూనీలా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమును ఉన్నది. ఇది హరిహర క్షేత్రం అని ప్రసిద్ధిగాంచినది. శివుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరూ వెలసినటువంటి ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ఇరువురి అనుగ్రహానికి పాత్రులై దైవాల్లో అభేదాన్ని కనుగొంటారు. ఈ క్షేత్ర మహిమను అర్థం చేసుకున్న మహమ్మదీయ మిత్రులు కూడా ఇక్కడికి వచ్చి దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇలా
ఈ విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రం సర్వమానవ సమానత్వాన్ని చాటుతూ ఏకాత్మతాభావానికి సంకేతంగా అలరారుతున్నది. బాగేపల్లి తాలూక్ బిళ్ళూరు చిక్కబళ్ళపూజ కర్ణాటక. ఈసే గోమే స్తంభ నరసింహస్వామి దేవులహే స్తంభ నరసింహస్వామి వెంకటస్వామి దేవస్థానం. ఏ దేవులైనా పూర్వలోకంకు హిందూ ముస్లిం ఏక హోనే కాద్ గోంకెళ్ళి అచ్చా కర్ణకెళ్ళి ఏ స్వామి కోడు రామూర్ స్వామి సార్ ఏ అచ్చా కర్ణకెళ్ళి ఏ ఉద్దర్శయాకర్ బహుత్ బనా దియా. హిందూ ముస్లిం ఏక హోనే కాద్ ఓ మొహరంకు మకాన్ బందేకి బహుత్ ఖర్చా కర్కే ఓ బందియా. శ్రీ రామమూర్తి వారి సౌజన్యంతో 2007 సంవత్సరంలో ప్రారంభమైన దేవాలయ అభివృద్ధి పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. బిళ్ళూరులోని శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామివారి ఈ దివ్యక్షేత్రంలో కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వరునికి జరిగే కైంకర్యాలన్నీ నిరంతరం జరుగుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లేలా చేయాలనేదే ఈ దేవాలయ ట్రస్టు ముఖ్యోద్దేశం. ఈ సంకల్పంతోనే ధర్మాధికారులు దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. దేవాలయ ప్రాంగణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జరిపించడానికి తగిన విధంగా ముందుకు సాగడానికి పథక రచన పూర్తయి దానిని సాకారం చేయడానికి కార్యోన్ముఖులైనారు శ్రీ రామమూర్తి. సమున్నతమై విరాజిల్లే గాలిగోపురం, సువిశాలమైన కళ్యాణ మంటపం, పుష్కరిణి, భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు, వేద పాఠశాల, గోశాల, నిత్యాన్నదాన సత్రం మొదలైన ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దేవుడు నాకు శక్తినిచ్చినంత వరకు చేస్తున్నాను. అయితే ఎవరైనా నాకు తోడుగా వచ్చి దీనికి సహాయపడదలుచుకుంటే వారికి నా ఆహ్వానము నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నేనంటే ఎవరిని అడిగే ఇట్లా పరిస్థితి మనస్తత్వం కాదు నాది. అయితే వారంతకు వారు వచ్చి ఇట్లా ఈ ప్రాజెక్టు మేము కూడా ఉన్నాము మీతో పాటు అని అంటే నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల, భక్తుల వితరణశీలత వల్ల, వారి సహాయ సహకారాలతోనూ సాధ్యమైనంత త్వరలో పథకాలను కూడా పూర్తి చేసి తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఆలయ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్షేత్రాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో నడిపిస్తూ క్రమంగా సామాజిక సేవా కార్యక్రమాలకి కూడా ఆలయం తోడ్పాటునందించే స్థాయికి తీసుకువెళ్లాలన్నదే ఆలయ చారిటబుల్ ట్రస్ట్ వారి లక్ష్యం. శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం సకల పాపహరణం. స్వామివారి దయ ఉంటే భక్తులు సాధించలేని విజయం ఉండదు. ఇంతవరకు ఎంతోమంది భక్తులు ఎన్నో విధాలుగా స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులైనారు. వారి విజయగాథలను ప్రచారం చేయడం అంటే మన గొప్పలు మనమే చెప్పుకోవడంతో సమానం. అందుకే భక్తుల అనుభవాలను ప్రచారం చేయరాదని భావించడమైనది. భగవంతునితో భక్తులకు గల అనుబంధం, తద్వారా భక్తుల మనసులో కలిగే అనుభూతులు, ఆ అనుభూతుల ఫలితంగా వారు చవిచూసే అనుభవాలు అన్నీ ఆయా భక్తుల విశ్వాసాలకు శ్రీ స్తంభలక్ష్మీ నరసింహవారి కరుణాంతరంగానికి మధ్యగల పరస్పర ఒప్పందాల వంటివి. కనుక వాటిని ప్రచారం చేయడం కంటే ఆంతరంగిక అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి భక్తులను ఆహ్వానించి స్వామివారి సామీప్య సిద్ధిని కల్పించడమే ప్రధానమనే భావనతో 50 మంది భక్తులని బిళ్ళూరుకు ఆహ్వానించడమైనది. రండి, బిళ్ళూరు కొండ మీద కొలువైన శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి సాన్నిధ్యాన్ని అనుభవించి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందండి. శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దివ్య దర్శన ప్రాప్తిరస్తు. సకల విద్యాబల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. స్తంభాంతరాయ మహసి సౌజన్య నిధయే సదా వేదారణ్య విహారాయ శ్రీ నృసింహాయ మంగళం.
వైనతేయ సువాహాయ ప్రహ్లాద వరదాయ చ హిరణ్యకశిపుక్షేత్రే శ్రీ నృసింహాయ మంగళం.